కేథలిక్ సోదరులకు ఎవరిని పూజించాలో ఎవరిని పూజించకూడదో తెలియదు అన్నట్లుగా ప్రొటెస్టెంట్ సోదరులు తమ ప్రసంగాల్లో వ్యాఖ్యానిస్తుంటారు. పిల్లొచ్చి తల్లిని వెక్కిరించిందన్న చందాన వారి మాటలు ఉంటాయి. ఎవరిని పూజించాలనే విషయంపై కథోలిక శ్రీసభ చాలా స్పష్టతతో ఉంది. కథోలిక చర్చిలో 3 రకాల ఆరాధన గౌరవ భావాలు ఉన్నాయి. అందులో మొదటిది లాట్రియా, 2వది హైపర్ దులియా, 3వది దులియా. ఇందులో లాట్రియా అనేది కేవలం దేవునికి మాత్రమే చెందే ఆరాధన, దేవుణ్ణి తప్ప మరేదాన్ని ఆరాధించరాదని లాట్రియా ద్వారా మనకు సూటిగా అర్థమవుతుంది. హైపర్ దులియా అన్న పదానికి అధిక గౌరవం అనే అర్థం వస్తుంది. ఇది మరే తల్లికి శ్రీసభ ఇచ్చేటువంటి గౌరవం. ఇది పూజ కాదు అనే విషయాన్ని గుర్తించాలి. 3వది దులియా అంటే గౌరవం. ఇది సమస్త పునీతులు పెద్దవారికి ఇచ్చేటువంటి గౌరవం. శ్రీసభ తయారు చేసే అన్ని రకాల ప్రార్థనల్లో ఈ 3 అంశాల మధ్య భేదాన్ని పూర్తిగా మనసులో ఉంచుకుంటూనే రూపొందిస్తుంది. లాట్రియాను హైపర్ దులియాతో పోల్చడం అవివేకం. ప్రస్తుతం కొందరు ప్రొటెస్టెంట్ సోదరులు చేస్తున్న ఆరోపణలు ఈకోవకు చెందినయే. అయితే వారికి పూర్తి విషయం తెలియదు కనుక బాహాటంగా కనిపిస్తున్నటువంటి విషయాలను బట్టి వారు ఆరోపణలు గుప్పిస్తూ ఉండవచ్చు. ఈ సమాచారం ద్వారా అయినా వారికి కనువిప్పు కలుగుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ. పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్.